ఆత్మీయ సమ్మేళన మన పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు నాకు కరెక్ట్గా జిల్లా గుర్తులేదు కానీ ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిపించాం. ఐ థింక్ టువర్డ్స్ విశాఖపట్నం, ఐ థింక్ ఆ ఏరియాలో ఐ థింక్ జరిగించింది. రసూలు వీళ్ళందరూ కూడా వచ్చినారు. అప్పుడు జరిగినప్పుడు ప్రధానంగా అడిగింది ఏంటంటే, అన్న మైనారిటీ కార్పొరేషన్తో మమ్మల్ని ఏకం చేసేసినారంటే మా వరకు రావడం లేదన్నా అనేది ఒక విధిగా అడిగి, చంద్రబాబు నాయుడు ఏ రకంగా మోసం చేస్తున్నాడు అని చెప్తూ, చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఇచ్చింది మొత్తం కలిపి 5 ఏళ్ళకి కలిపి 40 కోట్ల రూపాయలు ఇచ్చినాడన్నా అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు జరిగినప్పుడు ఆ మాట చెప్పినప్పుడు నేను అన్నా, ఖచ్చితంగా మీకు సపరేట్గా కావాలంటే కూడా పెట్టించి, కార్యక్రమం కూడా పెట్టించి, ఖచ్చితంగా సాచురేషన్ పద్ధతిలో మీ అందరికీ కూడా మేలు జరిగేట్టుగా కూడా చేస్తాం కార్పొరేషన్ ద్వారా. వైఎస్ఆర్ చెయ్యుత అని మనం పెట్టే కార్యక్రమంలో ఇది కవర్ అయ్యేట్టుగా కూడా చేస్తాము. దానికి సపరేట్గా కూడా నిధులు కేటాయించి మీకు ఏమాత్రం కూడా వ్యత్యాసం చూపినట్టుగా అనిపించుకోకుండా చేసే కార్యక్రమం చేస్తామని చెప్పాను. అది కాక ఇంకా వేరే పద్ధతుల్లో కూడా ఇంకా ఏమేం చేయగలిగితే ఇంకా బాగుంటుందని నీకు అనిపిస్తే అవి కూడా ఏదైనా సలహాలు సూచనలు కూడా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఎట్లా, థింక్ డైరెక్ట్గా నా ఆఫీస్తో నువ్వే టచ్లోనే ఉన్నావు కాబట్టి ఈమెయిల్ ఐడి కూడా తీసుకొని సూచనలు సలహాలు కూడా ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా ఇచ్చేసి అవి కూడా ఇంకా ఇన్కార్పొరేట్ చేసి ఇంకా బెటర్గా దీన్ని ఏదైనా చేయగలిగితే కూడా చేద్దాం. ఇది ఒకటే కాకుండా ఇంకా వేరే టేక్ కూడా చేసేదాము. అందరం మేము ఏకం చేసుకొని మీ పేరు ఏం పేరు? షేక్ నాగరాజ్ అన్న. ఒకటే నాగరాజ్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే, మనం త్రూ అవుట్ నేను పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు, ఇన్ఫాక్ట్ చెయ్యుతోనే కార్యక్రమం పాదయాత్ర జరుగుతూ ఉండగా మనము అనౌన్స్ చేసినాం. ఎందుకు ఈ చెయ్యుత అనే ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినామంటే దానికి కారణం ఏంటంటే, దారి పొడుగునా నేను పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు రిపీటెడ్గా మనకు వచ్చిన ఒక సమస్య వచ్చింది. అదేం చెప్పినారు అనంటే, ప్రతి ఒక్కరూ ఎక్కడికి పోయినా కూడా ప్రతి కులానికి మాకు కార్పొరేషన్ కావాలన్నా కార్పొరేషన్ కావాలన్నా అని అడుగుతూ ఉన్నారు. ఎందుకు ప్రతి కులానికి కార్పొరేషన్ కావాలి అని అడుగుతూ ఉన్నారు అంటే, దానికి ప్రధానమైన కారణం ఏమిటి అనంటే, ఏదైనా ఒక కార్పొరేషన్ వస్తే ఆ కార్పొరేషన్ ద్వారా మాకు లోన్లు వస్తాయనో గవర్నమెంట్ నుంచి మాకు సహాయం వస్తుందేమో అని, ఆ సహాయం వస్తుంది కాబట్టి మాకు అంతో ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే అందరూ కావాలని అడుగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏం జరుగుతూ ఉందనంటే, ఈ కార్పొరేషన్లు ఉన్నవి ఎలా తయారైపోయాయనంటే, ఊరు మొత్తానికి ఒక 1000 మంది ఉంటే 5 మందికి మాత్రమే ఇస్తారు. ఆ 5 మందికి కూడా ఇచ్చేది కూడా 100,000 రూపాయలు అని అంటారు, 50,000 లోన్ అంటారు. ఆ లోన్ ఎలాగూ రాదు, ఆ లోన్ బ్యాంకర్లు ఎలాగే ఇవ్వరు. ఆ మిగిలిన 50,000 బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ 10,000, 15,000, 20,000 అంటారు. మిగిలిన 30,000, 40,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది గ్రాంట్ కింద అని అంటారు. ఆ 30,000, 40,000 రూపాయలు గ్రాంట్ కోసం తెచ్చుకునే దానికోసం కనీసం 10,000, 15,000, 25% అన్న లంచాలకు ఇవ్వందే ఆ 5 మందికి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇది త్రూఅవుట్ నాకు కనిపించినప్పుడు ఏం చేశానంటే, మధ్యలోనే పాదయాత్ర జరుగుతూ ఉండగా మధ్యలోనే నేను ఒక సభలో వైఎస్ఆర్ చెయ్యుత అనే ప్రోగ్రామ్ను అనౌన్స్ చేస్తున్నాం. ఇది ఏం చేస్తున్నామనంటే, మనము ఏ కులానికి ఇక కార్పొరేషన్ కావాలి, కార్పొరేషన్ల వల్ల మేలు జరుగుతుంది అని చెప్పి ఏదైతే మనం ఆశిస్తున్నామో దాన్ని పరిష్కరించే దిశగా ఏం చేసామంటే, ప్రతి కులానికి కార్పొరేషన్ తీసుకొస్తామని చెప్పాం. చెప్పడమే కాకుండా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో, సాచురేషన్ పద్ధతిలో, సాచురేషన్ అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చే విధంగా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో, అంటే ఏ ఒక్కరికైనా కూడా ఎటువంటి రాజకీయ సపోర్ట్ లేకపోయినా కూడా వాళ్ళకి అందే విధంగా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో జరిగేట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి బెనిఫిట్ జరిగేట్టుగా చేయాలనే ఉద్దేశంతో చేస్తాం చెయ్యుత అనే ప్రోగ్రామ్. అంటే గ్రామ వాలంటీర్లని ప్రతి ఊర్లోనూ ఒక గ్రామ సెక్రటేరియట్ పెడతాం. అదే గ్రామానికి సంబంధించిన 10 మంది పిల్లలకు, చదువుకున్న పిల్లలకు అదే గ్రామంలోనే ఉద్యోగాలు ఇస్తాం 10 మందికి. దాని పేరు గ్రామ సెక్రటేరియట్ అని పెడతాం. ఆ గ్రామ సెక్రటేరియట్లో చేసేది ఏమిటి అనంటే, మన ఊర్లో పెన్షన్ కావాలన్నా, మన ఊర్లో రేషన్ కార్డు కావాలన్నా, మన ఊర్లో మన ఊర్లో ఎవరికన్నా ఈ నవరత్నాలకు సంబంధించిన ఏ ప్రోగ్రాముకు సంబంధించిన విషయంలో అయినా సహాయం కావాలన్నా,
ఇల్లు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పనుల, ఎవరు చుట్టూ తిరగాల్సిన పనుల. అప్లికేషన్ నేరుగా పెడితే పెట్టిన వెంటనే 72 గంటల్లోనే ఏ రికమెండేషన్ లేకుండానే శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తాం. ఎవరి దగ్గరికి తిరగాల్సిన పనుల. దీన్ని ఒక్క నిమిషం దీన్ని ఒక్కడుగు ఇంకా ముందుకు తీసుకొని పోయే దిశగా ఏం చేసామనంటే, ప్రతి 50 ఇళ్ళకు ఒకరిని గ్రామ వాలంటీర్గా పెట్టాం. 50 ఇళ్ళకు ఒకరిని గ్రామ వాలంటీర్గా పెడుతున్నాం. గ్రామ వాలంటీర్ అంటే ఆ గ్రామంలో సేవా దృక్పథం ఉన్న వ్యక్తులు, మహిళలు కానీ అబ్బాయిలు కానీ, సేవా దృక్పథం ఉన్న వ్యక్తులు ఆ గ్రామంలో ఎవరైతే ఉంటారో చదువుకున్న వాళ్ళు, వాళ్ళను నెలకు 5,000 రూపాయలు ఇస్తాం. ఇచ్చి 50 ఇళ్ళకు ఒక మనిషిని పెడతాం. 50 ఇళ్ళు పూర్తిగా ఆ బాధ్యత అంతా ఆ 50 ఇళ్ళకు సంబంధించి ఆ మనిషిదే. ఆ మనిషి ఆ 50 ఇళ్ళకు సంబంధించిన బాధ్యతను గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై ఆ 50 ఇళ్ళకు సంబంధించిన ప్రతి పని డోర్ డెలివరీ చేయాలన్నా, రేపొద్దున బియ్యం కోసం ఎవరు రేషన్ షాప్కు పోవాల్సిన పనుల, బియ్యమే మీ ఇంటికి వస్తుంది. ఈ 50 ఇళ్ళకు ఒకడు ఒక గ్రామ వాలంటీర్గా ఎవరినైతే పెడతా ఉన్నామో ఆ మనిషే డోర్ డెలివరీ చేస్తాడు. బియ్యం దగ్గర నుంచి పెన్షన్ వరకు, పెన్షన్ దగ్గర నుంచి మనం అమ్మఒడి అనే కార్యక్రమాలు పెడతా ఉన్నాం, చేయూత అనే కార్యక్రమం ఇస్తూ ఉన్నాం, రైతు భరోసా అని చెప్పి మనం మళ్ళా ప్రతి రైతుకు ఇస్తూ ఉన్నాం. ప్రతిదీ కూడా డోర్ డెలివరీ జరుగుతుంది, ట్రాన్స్పరెంట్ పద్ధతి. దాంట్లోనే చేయూత కూడా జరుగుతుంది. అంటే ఆ చేయూత అనే ప్రోగ్రామ్ ఏంటంటే, 45 ఏళ్ళ వయసు ఉంటే ఎవరింట్లో అయినా సరే, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అక్కలు ఎవరైతే 45 ఏళ్ళ వయసులో అక్కలు ఎవరైతే ఉంటారో, ఆ 45 ఏళ్ళ నిండిన ప్రతి అక్కకు నేరుగా వాళ్ళ ఇంటికే వస్తుంది 75,000 రూపాయలు ఇచ్చేట్టుగా పెట్టాం. ఇంకా కార్పొరేషన్ మనకెందుకు, ఏ కార్పొరేషన్ దానికోసమే. ఇది 75,000 రూపాయలు మనం ఉచితంగా ఇస్తాం. దీంట్లో లోన్ కాదు, ఎవరిని అడగాల్సిన పనుల, 4 దఫాలుగా ఇస్తాం 4 ఏళ్లలో. సంవత్సరానికి 19,000 రూపాయలు చొప్పున 4 ఏళ్లలో 75,000 రూపాయలు నేరుగా అక్క చేతికే పోతుంది. అప్పుడు ఇంకా కార్పొరేషన్లు అనేది నువ్వు ఏదైతే మీరు అంటా ఉన్నారో దీంతో పనుల, కార్పొరేషన్ అనేది ప్రతి కులానికి వస్తుంది. ఆ కార్పొరేషన్ ద్వారానే జరిగేట్టుగా చేస్తాం. జరగడమే కాకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే ఇచ్చేట్టుగా చేస్తాం. చేయడమే కాకుండా ఈ డబ్బుతో ఏం చేస్తే బాగుంటుందని చెప్పి సూచనలు సలహాలు కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం. సో ఈ ఈ కార్యక్రమం జరగడం వల్ల ఒక విప్లవాత్మక మార్పు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా నా కులానికి మేలు జరగడంలా, నా కులంలో మేము ఉన్నా కూడా మా కులం చిన్నది కాబట్టి మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు అన్న మాట రాకుండా పోతుంది. లేదు, మా పుట్టుకేమో ముస్లింగానే పడుతున్నాం, చావు ముస్లింలు కానీ చేస్తున్నాం, కానీ బతికేయడానికి అవసరం ఎక్కడికి పోవాలో అర్థం కావట్లేదు. మేము అటు మైనార్టీలోకి కలవలేకపోతున్నాం, ఇటు బీసీలోనూ కలవలేకపోతున్నాం. దాని గురించి మీరు ఏదైనా ఆలోచన చేస్తారని మా అందరూ తాపత్రయం. అందుకంటే ఏం లేదన్నా చేదన్నా రాజు. ఇప్పుడు ఇది కాక నువ్వు చెప్పినట్టు ఇంకా మంచి ఏదైనా చేయడం కోసం ఇంకా పలానా రకంగా చేస్తే బాగుంటుందని నీకు ఏదైనా అనిపిస్తే అది కూడా చెప్పు సూచనలు. అది మన పార్టీలో నుంచి స్టార్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మైనార్టీ సెల్లులో ఉంది, అలాగే దూదేగుల సెల్ అనేది కనుక స్టార్ట్ చేయగలిగితే మాకనేది కొద్దిగా ఐడెంటిటీ ఉండిద్ది, మేము నలుగురికి పోయి మా వాళ్ళకి చెప్పుకోవడానికి అవకాశం ఉండిద్ది, మేము చేయాలన్న వాళ్ళని కన్ఫర్జ్ అవ్వడానికి బాగుండిద్ది అని మా సలహా. అది ఖచ్చితంగా చేస్తాం. దూదేగులకు సంబంధించి పార్టీలో ఒక విన్ క్రియేట్ చేసి దానికి సంబంధించి ఐల్ టేక్ కేర్. ఇప్పుడు ఇక్కడ ఈ విషయాలలో ఇలా చేస్తే బాగుంటుంది అని మీ సూచనలు తీసుకునే దానికోసమే ఇక్కడికి రమ్మన్నా. కానీ నన్ను అడగడం కన్నా మీరు సలహాలు ఇవ్వండి, నేను నోట్ చేసుకుంటా. ఇంకా ఈ మాదిరిగా బెటర్గా మనం ఏదైనా చేయగలిగితే ఎలా చేస్తాము, చేసేదానికి అవకాశం ఎలా ఉంది అనే దాని మీద వీళ్ళు ఎక్స్ప్లోర్. మాపు వైజాగ్కి తేవాలి అని చెప్పి ఇన్ జనరల్గా చూసుకుంటే వైజాగ్లోని సర్ప్లస్ రెవెన్యూ రైల్వేస్కి వైజాగ్ నుంచే వస్తుంది ఎక్కడికి వెళ్ళాలన్నా. సో ఇప్పుడు ఉన్న ట్రైన్స్ కూడా ఎక్స్టెండ్ చేసేసి భువనేశ్వర్ వరకు పెడుతున్నారు. అక్కడికి వెళ్తే అది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనల్కి వచ్చేస్తుంది. ఇంకా విజయవాడ నుంచి అంటే అది సికింద్రాబాద్ జోన్కి వస్తుంది. వైజాగ్కి అనేది స్పెషల్ జోన్ ఏం లేదు. ఇప్పుడు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అయినా ఏమైనా అది భువనేశ్వర్కి వెళ్ళి ఇంటర్వ్యూస్కి అక్కడికి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది.
అదే వైజాగ్లోని ఉన్న ఎక్స్పెండిచర్ లెస్ ఎక్స్పెండిచర్లోని ఉన్న ల్యాండ్స్లో కూడా వైజాగ్ కూడా ఒక రైల్వే జోన్గా తయారు చేయొచ్చు. ఇది ఈ వెరీ ఫ్యూ స్టేట్స్ ప్రాబబ్లీ మనకున్న రాష్ట్రాలలో రైల్వే జోన్ లేని రాష్ట్రాలు అనేది లేవు. మన ఆంధ్రప్రదేశ్ మన కర్మ కొద్దీ దిస్ ఇస్ వన్ పర్టికులర్ స్టేట్ విచ్ ఇస్ నో రైల్వే జోన్. హైదరాబాద్కు రైల్వే జోన్ ఉంది, సికింద్రాబాద్లో రైల్వే జోన్ ఉంది, భువనేశ్వర్కు రైల్వే జోన్ ఉంది, ఇట్లా ప్రతి రాష్ట్రానికి కర్ణాటకకు రైల్వే జోన్ ఉంది. ప్రతి రాష్ట్రానికి ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు మోర్ ఆర్ లెస్ ఎవ్రీ రాష్ట్రానికి రైల్వే జోన్ ఉంది. రైల్వే జోన్ లేని రాష్ట్రాలు అతి తక్కువ. అందులో మన కర్మ కొద్దీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఒక పరిస్థితి. ఇది కూడా చట్టం ప్రకారం ఏపీ రియోర్గనైజేషన్ యాక్ట్లో దీన్ని సవరిస్తామని, ఖచ్చితంగా విశాఖపట్నం రైల్వే జోన్ తీసుకొస్తామని, ఇవ్వాలని చట్టం ప్రకారం మనకు ప్రామిస్ కూడా చేసినారు. చేసిన తర్వాత కూడా ఈ రోజుకి పరిస్థితి ఏందో మనం అంతా గమనిస్తూనే ఉన్నాం. సో దీనికి సంబంధించినంత వరకు దర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్ అబౌట్ ఇట్. మా వీల్ ఫైట్ ఫర్ ఇట్, ఖచ్చితంగా దీనికి వచ్చేట్టుగా చేస్తాం. నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎక్కడైనా రైల్వేకి సంబంధించి మనకి ఏదైనా ఉద్యోగాల కోసం మనం ఏదైనా అప్లై చేసుకోవాలి వస్తే మన కర్మ ఏంటంటే భువనేశ్వర్కు పోవాల్సి వస్తుంది. భువనేశ్వర్లో అక్కడ లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్స్ తీసుకొని వచ్చి మన వాళ్ళు ఎవరైనా అక్కడికి పోయినారు అని అంటే అసలు రాని కూడా రానిరు. కొట్టేనికి పంపిస్తారు. ఇది కూడా దిస్ ఇస్ ఆల్సో సంథింగ్ ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. ఏం జరుగుతూ ఉందన్న సంగతి నాకు తెలుసు, పలానా రకంగా జరిగిందన్న సంగతి నాకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ 2-3 సందర్భాలలో నేను దీని గురించి మాట్లాడినప్పటికీ కూడా ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్ కానీ ఇటువంటి ఇంకా చాలా విషయాలలో ఏం జరుగుతూ ఉందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మనం ప్రతిపక్షంలో ఉండి పోరాడుతూనే ఉన్నాం దీనికి సంబంధించినంత వరకు. కానీ రేపు పొద్దున దేవుడు ఆశీర్వదిస్తారని నమ్మకం నాకుంది మా. బికాస్ చూస్తూ ఉంటే నేషనల్ పిక్చర్ ఎలా ఉంది అని అంటే రేపు పొద్దున వచ్చే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ రాదు అని క్లియర్ కట్గా కనిపిస్తుంది. అది నిజంగా దేవుడు మన ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయడం కోసమే చేస్తున్నాడు. కనీసం అప్పటికన్నా మన రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు, అత్యధిక ఎంపీ స్థానాలు రాష్ట్రం నుంచి మన చేతిలో ఉంటే మనం రేపొద్దున కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఏ స్థాయిలో చేస్తాము అని అంటే ముందే పొత్తు పెట్టుకోవడాలి, ఇవన్నీ ఉండవు. ఎవరితోనూ పొత్తు పెట్టుకో ముందే. రేపొద్దున మనం గెలిచిన తర్వాత 25కి 25 మంది ఎంపీలు మన చేతిలో పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం అంటాం, నువ్వు సంతకం పెట్టు, నేను సంతకం సపోర్ట్ చేస్తా. వే నాట్ గోయింగ్ టు సే ఇప్పుడు మనల్ని ఇప్పుడు పొత్తు పెట్టుకోండి మేము చేస్తాము అన్న మాటలు నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అందరూ మనల్ని అట్టే మోసం చేశారు. చేస్తాం అని అంటారు, ఆ తర్వాత పని అయిపోయిన తర్వాత ఎవడు చేయడమ్మ. ఇప్పుడు ఆ స్టేజ్ పోతుంది. నువ్వు పెట్టు, నేను సంతకం పెట్టు, నేను సపోర్ట్ చేస్తాను, స్టేజ్లోకి వస్తాం. ఆ స్టేజ్లోకి మనం పోవాలి. హోప్ఫుల్లీ దేవుడు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా జరుగుతుంది, నాకు నమ్మకం ఉందమ్మా. రాష్ట్రంలో కూడా నిన్న మొన్న లాస్ట్ ఫ్యూ డేస్ సర్వే రిపోర్ట్స్ కూడా టీవీలలో చూస్తూ ఉంటే అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఐ థింక్ దేవుడు ఖచ్చితంగా హంగు ఇస్తాడు, ఆ హంగు మన కోసమే ఇస్తాడు. ఖచ్చితంగా నువ్వు అడిగిన రైల్వే జోన్ వస్తుంది, ప్రత్యేక హోదా వస్తుంది, రెండు మనకు హక్కు, అది ఖచ్చితంగా వస్తుంది. బేసికలీ ఈ పెన్షన్లకు సంబంధించి ఆర్ పెన్షన్ ఒకటే కాకుండా మిగిలిన అన్ని విషయాలలో ఏం జరుగుతూ ఉందనేది నీకు తెలిసే చేస్తాం. బేసికలీ ఏంది అని అంటే, గతంలో నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో నాకు బాగా గుర్తుంది, నేను చిన్నపిల్లని అప్పట్లో. ఎన్టీ రామారావు గారు అప్పట్లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇంక ఎన్నికలకు 6 నెలల ముందు 8 నెలల ముందు ఎన్టీ రామారావు గారు వచ్చారు, రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చి ఎన్టీఆర్ గారి మీద ప్రజలు విపరీతమైన ప్రేమ చూపించడం మొదలుపెట్టారు. అప్పట్లో ఎన్నికలకు 6 నెలల ముందు ఎన్టీఆర్ గారు 2 రూపాయలకి కిలో బియ్యం అధికారం లేక వస్తూనే ప్రకటిస్తాను అని చెప్పి ఎన్టీఆర్ గారు చెప్పారు. ఎన్టీఆర్ గారు ఆ మాట చెప్పేసరికి ప్రజల్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. నిజంగానే అంతవరకు ఎవరు కూడా అటువంటి కార్యక్రమం, మంచి కార్యక్రమం ఎవరు చేయలేదు కాబట్టి. వెంటనే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అప్పట్లో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్టీఆర్ గారు ఆ మాట చెప్పారా అని చెప్పి 6 నెలల ముందు, ఎన్నికలకు 6 నెలల ముందు అంటే కరెక్ట్గా ఇంచుమించు మన చంద్రబాబు నాయుడు మాత్రమే, ఎన్నికలు కరెక్ట్గా 6 నెలల ముందు విజయభాస్కర్ రెడ్డి గారు రూపాయి 90కే ఇచ్చాడు, రూపాయి 90కే కిలో బియ్యం ఇచ్చాడు.
అంటే ఎన్టీఆర్ గారు చెప్పిన దానికన్నా 10 పైసలు తక్కువ. కానీ 6 నెలలు రూపాయి 90కి విజయభాస్కర్ రెడ్డి గారు 2 రూపాయలు కిలో కిలో బియ్యం ఇచ్చినా కూడా ప్రజలు విజయభాస్కర్ రెడ్డికి మళ్ళీ పట్టం కట్టల. ఎన్టీఆర్ గారు చెప్పారు కాబట్టి 4.5 సంవత్సరాలు మమ్మల్ని పట్టించుకోకుండా నువ్వు వదిలేసినావు కాబట్టి 6 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నీకు చెప్పక తప్పలేదు కాబట్టి నువ్వు చేసావు అని చెప్పి ప్రజలు ఓట్లు వేయలా మైనస్ మార్కులు వేశారు. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అంటే పిల్లాడు ఒక స్టూడెంట్ బాగా కష్టపడి చదువుతాడు, కష్టపడి చదివి 10th క్లాస్ పరీక్షలు అటెండ్ అవుతాడు. 10th క్లాస్ పరీక్ష చాలా కష్టపడి చదివాడు కాబట్టి బాగా రాస్తూ ఉంటాడు. ఇంకొకడు ఉంటాడు, ఇంకొక పిల్లడు పక్కనే ఉంటాడు, అస్సలు చదవడు, అస్సలు మోసం చేస్తూ ఉంటాడు, అస్సలు అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, ఏం చేస్తాడు పక్కన కాపీ కొట్టి రాస్తూ ఉంటాడు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఎంతని కాపీ కొడతాడు కాబట్టి మార్కులు కూడా రావు. మీలాంటి యంగ్స్టర్స్ను బాగుపరచాలి అని అంటే ఈ వ్యవస్థలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేయలేకపోతే మన రాష్ట్ర ఎకానమీ ముందుకు పోదు. ఉద్యోగాలు క్రియేట్ చేయడంలో ప్రధానంగా జరగాల్సిన వాటిలో ఒకవైపున ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ మరోవైపున సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే నీలాంటి ఆలోచనలు ఉండగలిగి నీలాంటి ఆంటర్ప్రీనియర్లు ముందుకొచ్చి చేయగలిగిన వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. దీంట్లో నేను పూర్తిగా నేను ఈకే ఉపయోగిస్తాను. ఇన్ఫ్యాక్ట్ కొన్ని అయితే నా మనసులో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఎలా ఉన్నాయని అంటే చంద్రబాబు నాయుడు ఏదైనా కానీ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఆర్టీసీ బస్సులు తీసుకోండి. ఆర్టీసీకి పేరుకు మాత్రం ఆర్టీసీ బస్సులు, మంచి రూట్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాడు. దివాకర్ ట్రావెల్స్ అంటాడు జేసీ దివాకర్ రెడ్డి, కాశినేని ట్రావెల్స్ అంటాడు ఇంకొక ఎంపీ ఫ్రమ్ విజయవాడ కాశినేని ఎంపీ. అట్లా నీ ఇష్టం ఏదన్నా తీసుకో, ప్రతి విషయంలోనే కాంట్రాక్ట్, కాంట్రాక్ట్కి ఇవ్వడము, ఆ కాంట్రాక్ట్లలో డబ్బులు సంపాదించుకోవడం, ఇల్లే బేనామీలుగా పంచుకోవడం, ఇదే జరిగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎంత దారుణంగా ఎంత దారుణంగా జరిగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ గుళ్ళల్లో నేను పాదయాత్ర జరుగుతున్నప్పుడు కొన్ని మీటింగ్లలో చెప్పాను, గుడిలో శానిటేషన్ వర్క్స్ గుళ్ళల్లో, ఇంతకుముందు గుళ్ళల్లో శానిటేషన్ వర్క్స్ నెలకు 1 లక్ష రూపాయలు అయ్యే శానిటేషన్ వర్క్స్ చంద్రబాబు నాయుడు గారు సొంత బంధు భాస్కర్ నాయుడు అని ఒక ఆయనకు అన్ని గుళ్ళకు సంబంధించిన శానిటేషన్ వర్క్ నెలకు 7 లక్షల రూపాయలకి ఇచ్చినాను. 1 లక్ష రూపాయలతో అయ్యే పనికి 7 లక్షల రూపాయలు ఇచ్చింది ఎవరికి అని అంటే మన తనకు సంబంధించిన తన బంధువులకు సంబంధించిన వాళ్ళకి డబ్బులు తీసుకొని ఇచ్చే కార్యక్రమం. ఇట్లా ప్రతి చోట్ల కూడా కాంట్రాక్ట్కి ఇవ్వడం, డబ్బులు ఇల్లే తీసుకోవడం, బెనామీలకి ఇవ్వడం, ఇట్లా కాకుండా నీలాంటి యంగ్స్టర్స్కు మీకే ఆర్టీసీ బస్సే పెట్టుకునే కార్యక్రమం ఎవడికో దివాకర్ ట్రావెల్స్కి ఇవ్వడం ఎందుకు? ఒక రూట్ నీకే ఇయ్యచ్చు కదా, ఆ రూట్లు కాడా దానికి సంబంధించిన ఫండింగ్కు నువ్వు కాస్త కూస్తూ పెట్టుకుని నేను కాస్త కూస్తూ గవర్నమెంట్ తరపు నుంచి ఫండింగ్ చేస్తాను, నేను ఎంకరేజ్ చేయొచ్చు కదా. అట్లా డిమ్ చాలా చాలా చేయొచ్చు. ఈ చిన్న చిన్న వర్క్లు ఏదైతే ఉన్నాయో, చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఏదైతే ఉన్నాయో ట్రాన్స్పరెంట్గా చదువుకున్న వాళ్లకు, ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ ఉన్న వాళ్లకు, ఆంటర్ప్రీనియర్స్గా మారాలన్న ఆరాటం ఉన్న వాళ్లకు, కొద్ది గొప్ప పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే కెపాసిటీ ఉన్న వాళ్లకు గవర్నమెంట్ తరపు నుంచి కూడా సపోర్ట్ చేస్తూ, వాళ్ళను కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి వ్యాపారం చూపించడమే కాకుండా ఆ వ్యాపారం కూడా గవర్నమెంటే తీసుకుంటుంది కాబట్టి పేమెంట్లకు కూడా సమస్య ఉండదు. నువ్వు బాగుపడతావు, అదేది ఎవడో బాగుపడే బదో లేదో నిన్ను బాగుపరచడం వల్ల ఆ దివాకర్ ట్రావెల్సో లేకపోతే కాశీనేని నానీకో లేకపోతే ఇంకో వనుకో వీళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చేదానికన్నా నీలాంటి ఎంతోమందికి ఈమెయిల్ చేయొచ్చు. ఇటువంటి అన్నీ కూడా మనం చేస్తాం. వచ్చిన తర్వాత రెవల్యూషన్ అది సిస్టమ్. ఇన్ఫాక్ట్ కంపెనీలలో కూడా ఒక రూల్ తీస్తాం. అసెంబ్లీస్లో మనం మొట్టమొదటి చట్టసభలో వేఆర్ పాసింగ్ వన్ యాక్ట్, 75% కంపెనీలో ఉద్యోగాలు ఎక్కడన్నా ఉండు, లోకల్ వాళ్ళకే ఇవ్వాల, లోకల్ రిజర్వేషన్స్ బిగినింగ్ ఇట్ డన్.